ఊటే అరుణ్ కుమార్ నా పేరు. నేను సామలకోట మండలం చంద్రపాలెం నుంచి వచ్చానండి. చంద్రపాలెం అంటే మీకు తెలియదు కనుక మీకు తెలిసిండే ఒక ముఖ్యమైన పేరు చెప్తాను. దేవురపల్లి కృష్ణశాస్త్రి గారు పుట్టిన ఊరు అన్నమాట మా ఊరు, మా చంద్రపాలెం. మరి నేను 2010 వరకు కూడా బాగానే ఉన్నానండి. నాకు చూసేవాడిని అంటే చిన్నప్పటి నుంచి ఒక కన్నుతో చూసినా గుర్తు లేదు కానీ ఒక కన్నుతో మాత్రం చూసేవాడిని. అది కూడా 19- ఉండేది. అంటే చిన్న అక్షరాలు కానీ దూరపు వస్తువులు కానీ నాకేం తెలిసి కాదు. అయినా సరే నార్మల్గానే చదువుకున్నాను. మరి 2010 మరి 2 కన్ను కూడా ప్రాబ్లం, అదే ప్రాబ్లం వచ్చిన రావడం వల్ల అది ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నా సరే మరి అది డాక్టర్ గారు ప్రయోగం వల్ల చూపు పోయిందండి. నాకు 1% కూడా ఇప్పుడు కనిపించదు. మరి నేను ఎంతో 2010 చాలా కృంగిపోయానండి నేను. మరి ఆయన ఆ టైంలో నా తల్లిదండ్రులు కూడా అంటే మా ఇంట్లో ఇటువంటి అబ్బాయి పుట్టుడు అన్నట్టుగా కూడా ఉండేవారు ఆ టైంలో. అంటే మా ఫ్యామిలీలో మా తాత ముత్తాతలు కానీ చెప్పుడు కూడా ఎవరికి కూడా కళ్ళు ప్రాబ్లం లేదు, నాకు ఒకటికి వచ్చిందనమాట. అంతకు ముందు నుంచి కూడా నేను 14 వయసు నుంచి కూడా కీబోర్డ్ వాయిస్తుండేవాడిని. మరి అది చూపు లేకుండా మరి ట్రై చేయడానికి కారణం నా ఫ్రెండ్స్, వారు చూపు లేకుండా ట్రై చేయమన్నప్పుడు అది నవ్వుకున్నాను కానీ అది నాకు ఒకే నిమిషంలో మరి సెట్ అయిందండి. ఒక నిమిషంలోనే నేను చూపు లేకుండా వాయించడానికి దేవుడు నాకు 2010 డిసెంబర్లో నేను ట్రై చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా వాయిస్తానన్నాను. మరి చూపు ఉన్నప్పుడు ఇప్పుడో ఒకసారి పాడివ్వండి. మరి చూపు లేనప్పుడు నేను పాడుతూనే వాయించడం. మరి నాకు ఆర్కెస్ట్రా ఉంది, మరి దాంట్లో నేనే పాడుతూ వాయిస్తాను. ఓన్లీ ఫీమేల్ సింగర్ని పెట్టుకుంటాను. ఇలాగ నేను రన్ అవుతున్నానండి. మరి నాకు చాలా ఇష్టమైన పాట, నా జీవితానికి సంబంధించిన పాట, మరి ఏఆర్ స్టీవెన్సన్ గారు రచించి పాడిన పాట, పాడి మీకు వినిపించబోతున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా, యేసయ్యా. తను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటుతో చకాలోన నే కుంగి ఉన్న వేళ. కను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటుతో చకాలోన నే కుంగి ఉన్న వేళ. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. తను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటుతో చకాలోన నీ కుంగి ఉన్న వేళ. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి
యేసు పడిపించావు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయిన హృదయం వేలగా మారిపోగా మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయిన హృదయం వేలగా మారిపోగా పని పూర్తి చేయగా బలమురాని వేళ పని పూర్తి చేయగా బలమురాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు కను చూపు మేరలోన ఏ యాస లేని వేళ ఎటుతో చకలోన నే కృంగి ఉన్న వేళ శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా సడలిపోయి ఆత్మవిశ్వాసం నా గొంతు మూగబోగా శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా సడలిపోయి నా విశ్వాసం నా గొంతు మూగబోగా స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతన గీతం యేసు పలికించావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతన గీతం యేసు పలికించావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గుండె మీద చెయ్యేసుకుని పరీక్షించుకో. నీవు కూడా యుద్ధ రంగంలో ఉన్నావు కదా, నీవు కూడా పోరాటంలో ఉన్నావు కదా, నీవు కూడా శత్రువుతో పోరాడుతున్నావు కదా. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలకి గొల్యాతు అనేటటువంటి శత్రువు ఉంటే, ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటటువంటి సాతాను అనేటటువంటి శత్రువుని ఎదురుగుండా నిలబడి నిన్ను అనేక సార్లు శోధిస్తూ ఉంటే, అక్కడ వాళ్ళకి 40 రోజులు శోధించినాడు, ఇక్కడ నువ్వు చచ్చేంత వరకు కూడా నీ శత్రువు నిన్ను శోధిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి ఒక డెడ్ ఫెయిత్, మృతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి మౌనంగా ఉంటూ ఉన్నావా, లేదా శత్రు యొక్క శోధనకి లొంగిపోయి ఆత్మీయమైనటువంటి జీవితంలో ఓడిపోతా ఉన్నావా, లేదా దావీదు వలె క్రియారూపకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడవే అడుగు ముందుకు వేసి శత్రువుతో పోరాడడానికి కొరకు సిద్ధపడుతున్నావు? ఒకసారి నీ గుండె మీద చేసుకుని పరీక్షించుకో. ఇది మంచి విశ్వాసం అంటే, మంచి విశ్వాసం అంటే శత్రువుతో పోరాడడానికి స్టెప్ తీసుకునేటటువంటి విశ్వాసమే మంచి విశ్వాసం. దాన్నే యాకోబు అన్నాడు క్రియారూపకమైనటువంటి విశ్వాసము. విశ్వాసం కార్యరూపకం దాల్చకపోతే నేను విశ్వాసినేనండి అని చెప్పుకుంటూ విశ్వాస సంబంధమైనటువంటి కార్యకలాపాలు నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో లేకపోతే, నువ్వు కలిగి ఉన్నటువంటిది కూడా మృతమైనటువంటి విశ్వాసమే ప్రిదేవన బిడ్డ. కానీ అబ్రహాము కలిగి ఉన్నదట పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. దిస్ టైప్ ఆఫ్ ఫెయిత్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. నీ నుంచి దేవుడు ఇట్లాంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, కార్యరూపకమైనటువంటి విశ్వాసము, క్రియారూపకమైనటువంటి మంచి విశ్వాసాన్ని దేవుడు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఉందా ఇటువంటి మంచి విశ్వాసం? ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూద్దాం, మంచి విశ్వాసం అంటే ఎట్లా ఉంటుందో. అదే మొదటి సమయాల గ్రంథము 17:28. అతడు వారితో మాట్లాడినది
అతను పెద్దన్నయగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు. సందర్భాన్ని చెప్తాను. ఇప్పుడు దావీదు వచ్చాడు, చూశాడు. దావీదుకి వెంటనే అతనిలో ఉన్నది క్రియారూపకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కాబట్టి వెంటనే సున్నతిలేని ఫిలిస్తీయుడు అన్న మాటకి దావీదుకి రోషం వచ్చి, నేను వాడితో పోరాడతాను, తప్పకుండా వాడి మీద నేను విజయాన్ని సాధిస్తాను, మీ మీదకు వచ్చిన నిందను నేను తొలగిస్తాను అని సవాలు విసిరినాడు దావీదు. ఇప్పుడు వెంటనే ఏం చేయాలా? వెంటనే ఏం చేయాలా? ఈ సైన్యంలో ఉన్నటువంటి అన్నలు ఏం చేయాలా? మీరు గొల్యాతు దావీదు కథ చూసి ఏ గుమ్మా గుమ్మాకే మారా, ఏక్ బార్ దో బార్ తీన్ చార్ బార్ అని గుమ్మా గుమ్మాకే మారా, గుమ్మా గుమ్మాకే మారా అని చెప్పి పాట పాడి కొట్టాడు రా, ఒక రాయితో కొట్టంగలాడు కింద పడ్డాడు రా అని క్లాప్స్ కొట్టేసి వెళ్ళిపోయినారు. జాగ్రత్తగా చదివితే ఆ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైనటువంటి నిధులు మాటలు దాచి ఉంచినాడు దేవుడు. జాగ్రత్తగా వినండి మీరు. ఇప్పుడు 40 రోజుల నుంచి కూర్చుని వాడు తిడతా ఉంటే తిట్లు తింటా ఉన్నారు. ఇప్పుడు ఒకడు, ఒక మంచి పౌరుషం కలిగినటువంటి యోధుడు వచ్చి ఒక మాట అన్నాడు, వెంటనే కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలా? సపోర్ట్ చేయాల్సింది, లేదా ఎట్లా అందాము, ఎంకరేజ్ చేయాల్సింది, ప్రోత్సాహపరచాల్సింది. వాళ్ళు అన్నొచ్చి, ఒరే మేము 7 ఉన్నాం, ఒక్కొక్కళ్ళు మంచి హైట్ ఉన్నాం, 6-pack బాడీ ఉన్నాం, మంచి సైన్య ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళం, మేము ఆయన కొట్టలేకపోయాంరా, నువ్వు అందరికంటే మాలో అందరికంటే చిన్నోడివి, నీకు అసలు యుద్ధం తెలియదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడివి, అయినా కూడా వాడు అన్న మాటకు నీకు పౌరుషం వచ్చి వాడిని కొడతానంటున్నావురా, నువ్వు ఎంత మంచి మాట అన్నావురా, తమ్ముడు నీ వల్ల మేము అందరం, మా అందరికి కూడా మంచి పేరు వస్తుందిరా, కానీరా అని చెప్పి సపోర్ట్ చేయాల్సింది. పోయి వాళ్ళ అన్నే ఏమన్నాడు, ఏమన్నాడు, ఎందుకు వచ్చావు రా అసలు నువ్వు యుద్ధానికి? నాన్న నీకు ఇచ్చినటువంటి మందని ఎవరు వశం చేశావు? యుద్ధం చూడటానికే కదా నువ్వు వచ్చావు అని ఇప్పుడు అతను ఏం చేస్తా ఉన్నాడు? ఆటంకపరుస్తున్నాడు, లేదా మీరు చెప్పిన మాట అయినా కరెక్ట్, నిరుత్సాహపరుస్తున్నాడు, డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పనా, మంచి విశ్వాసము మనం ఎప్పుడైతే కలిగి ఉందామని ఒక తీర్మానం చేసుకుంటామో, ఇందాక అన్నగారు చెప్పినట్లుగా బాప్టిజం తీసుకోవాలి నేను అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో, అప్పుడే మనకేమొస్తుంది చెప్పండి? ఆటంకం వస్తుంది. దట్టు ఆటంకం కూడా దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? ఇంకా కొంచెం క్లియర్గా చెప్దామా? సొంత ఇంటి నుంచే వచ్చింది, అవునా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. బాప్టిజం తీసుకుంటానని ఇప్పుడు అమ్మాయి ఆవేశంగా లేదా ఒక మంచి తీర్మానం చేసుకుందనుకోండి, ఆలోచన చేసి తీర్మానం చేసుకుని పాస్టర్ గారికి నేమ్ ఇచ్చింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ అమ్మో వాళ్ళ నాయనో వాళ్ళ తమ్ముడో వాళ్ళ అక్కో ఏమంటారు? అప్పుడే ఎందుకు బాప్టిజం? నువ్వు ఇప్పుడే బాప్టిజం తీసుకుంటే నీకేమవ్వదు, నీకు పెళ్ళి అవ్వదు. బాప్టిజం తీసుకుంటే నీకు పెళ్ళి అవ్వదుగా, పాస్టర్ గారికి ఏదో ఒకటి చెప్పి తూచి క్యాన్సిల్ పాస్టర్ గారు అని చెప్పేద్దాంలే అని సొంత ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఆటంకపరుస్తారు. ఇప్పుడు తన సొంత ఇంట్లో నుంచే దావీదుకి ఏమొచ్చిందో తెలుసా? సొంత ఇంట్లో నుంచే కాదు, ఇదే అధ్యాయంలో నేను చెప్పాను కదా, మీరు జాగ్రత్తగా చదివితే కొన్ని శ్రేష్టమైన సంగతులు దేవుడు దాచుంచాడని. ఇదే అధ్యాయంలో దావీదుకి 5 ఆటంకాలు వచ్చినాయి. అతనితో పోరాడతాను నేను, అతనితో మంచి విశ్వాసం కలిగి పోరాడి నేను విజయం తీసుకుని వస్తాను, మీ అందరికీ కూడా నిందను పోగొడతాను నేను, మీ అందరికీ నేను విజయాన్ని తీసుకొస్తానని రోషంతో ముందుకు వెళ్తే, అతను ఎంకరేజ్ చేయడానికి బదులుగా దావీదుకి 5 డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్, నిరుత్సాహాలు ఎదురవుతూ, 5 ఆటంకాలు ఎదురవుతూ వచ్చినాయి. లెక్క పెట్టుకుని రాసుకుంటారా నోట్స్? ఇప్పుడు మొదటిది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అన్న ఏలియాబు. ఆ ఏలియాబు దగ్గర 1 రౌండ్ చేసుకోండి మొదటి ఆటంకం. 2 చూడండి 33వచనంలో, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు. ఎవరంటున్నారు ఈ మాట? సౌలు ఎవరు? ఏ దేశానికి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యుద్ధానికి కెప్టెన్ ఎవరు? సౌలే. రాజే, సిగ్గులేదు సౌలు నీకు? నువ్వు రాజు అయి ఉండి 40 రోజుల నుంచి వాడు తిడతా ఉంటే, శత్రువు తిడతా ఉంటే తిట్లు తింటా ఉన్నావు. ఇప్పుడు నీ రాజ్యంలో నుంచి ఒక బాలుడు వచ్చి అన్నాడు, నేను వాడిని చంపి మీ మీద నన్ను నిందదీస్తానంటే, ఇప్పుడు రాజుగా నువ్వేం చేయాల్సింది? అతనికి
అతన్ని సపోర్ట్ చేయాల్సింది, ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇప్పుడు సౌలు మాట్లాడుతూ అంటున్నాడు, అబ్బాయి నువ్వు వాడితో మరి యుద్ధం చేయడానికి లేదా వాడితో పోరాడడానికి నీకు బలము చాలదు అని ఇప్పుడు ఏం చేసినాడు, ఎంకరేజ్ చేసినాడా డిస్కరేజ్ చేసినాడా? అంటే ఇప్పుడు ఎన్నో ఆటంకం ఇది, ఎవరి ద్వారా వచ్చింది? సౌలు. మూడో ఆటంకం చూడండి, దాని తర్వాతనే నీవు బాలుడవి. అంటే మూడో ఆటంకము అంటే అర్థం ఏంటి, నువ్వు బాలుడు అంటే నీ వయసు ఆడి వయసుకి పొంతన లేదు. అంటే ఇప్పుడు ఏ ఆటంకం వచ్చింది, వయస్సు అనేటటువంటి ఆటంకం వచ్చింది. నాలుగవ ఆటంకము దాని తర్వాతే, వాడు బాల్యము నుండి, అంటే ఇప్పుడు నాలుగవ ఆటంకము, వాడికి ఏముంది, యుద్ధం చేసే అలవాటు ఉంది, వాడు సోల్జర్ ఆడు, కానీ నువ్వెవరివి, 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 గొర్రెలు కాసుకునేటటువంటి వాడివి. వాడికేమో యుద్ధం ఎట్లా చేయాలో, శత్రువు మీద ఎట్లా పోట్లాడాలో, శత్రువు మీద ఎట్లా పోరాడాలో, శత్రువుని ఎంత యుక్తిగా చంపాలో అన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి, యుద్ధాభ్యాసం కలిగినటువంటి వాడు గొల్యాతు. కానీ నువ్వేమో ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడివి, అడవిలోకి పోయి తీసుకుని పోయి ఆ గొర్రెలను మేపుకుంటూ మరి ఆ గొర్రెలు మేస్తూ ఉంటే నువ్వేమో ఆ చెట్టు కింద కూర్చుని దేవునికి స్తుతులు పాడుతూ దేవుని మీద కీర్తనలు రాస్తూ పాటలు పాడుతూ ఉండేవాడివి అని ఇప్పుడు ఎన్నో ఆటంకం వచ్చింది. నాలుగు. ఐదో ఆటంకము ఎవరి ద్వారా వచ్చింది, 43వ వచనం, 43, ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని. ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చింది ఆటంకము, ఇప్పుడు గొల్యాత్ మాట్లాడుతున్నాడు. ఐదో ఆటంకం ఏమ్రా, నా హైట్ ఏంటి నువ్వు చూడలేదా, నా పర్సనాలిటీ ఏంటో చూడలేదా, నువ్వు నా మీదకి ఎట్లా వస్తా ఉన్నావు, కర్ర తీసుకుని వస్తా ఉన్నావు, నా దగ్గర కత్తి ఉంది, ఈటె ఉంది, డాల్ ఉంది, ఇన్ని ఆయుధాలు నా దగ్గర ఉంటే నన్ను కొట్టడానికి నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావురా అని చెప్పి ఇప్పుడు వాడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు, భయపడతా ఉన్నాడు, అంటే డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, 5. ఒకటేమో వాళ్ళ అన్న దగ్గర నుంచి వచ్చింది ఆటంకము, 2వదేమో సౌలు దగ్గర నుంచి వచ్చింది ఆటంకము, 3వదేమో వయస్సు నుంచి వచ్చింది ఆటంకము, 4వదేమో యుద్ధాభ్యాసం లేదని వచ్చింది ఆటంకము, 5వదేమో శత్రువు దగ్గర నుండి వచ్చింది ఆటంకము. ఇప్పుడు దావీదులో ఉన్న మంచి విశ్వాసం మనం చూస్తున్నాం కదా, రండి చూద్దాం. 2వది, మంచి విశ్వాసము అంటే ఆ విశ్వాసానికి ఉన్న 2వ లక్షణం ఏంటో తెలుసా, ఇప్పుడు చదవండి 30వ వచనం. ఆగండి అక్కడికి, అతని యొద్ద నుండి ఆ తొలగి అనే మాట ఉందే, తొలగి అనే మాట పదం ఉందే మీ బైబిల్లో, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. ఏ పదము, తొలగి. ఏం చేసినాడు చెప్పినా దావీదు, మీరు చెప్తారా నేను చెప్పనా, ఏం చేసినాడు దావీదు అమ్మా, ఏం చేసినాడు దావీదు, ఆటంకాలన్నిటి నుండి కూడా ఏం చేసినాడు దావీదు, తొలగి. ఆటంకాన్ని అధిగమించేటటువంటిదే నిజమైనటువంటి మంచి విశ్వాసం ప్రియదేవుని బిడ్డ. ఉందా ఇటువంటి విశ్వాసం? ఎన్నిసార్లు నీ జీవితంలో ఆటంకాలను చూసి, ఎన్నిసార్లు నీ జీవితంలో ఆటంకాలను చూసి ఆగిపోయినటువంటి అనుభవం లేదు నీ జీవితంలో? ఈ పూట ఆ దేవుని మందిరానికి స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయండి, బ్రదర్ ఒక అంశం మీద మాట్లాడుతున్నాడండి, వెళ్దామండి. ఏం వెళ్తాంలే, నైట్ టైం కదా, చీకటిగా ఉంటుంది, మళ్ళీ నైట్ ఆటోలు దొరకవేమో, మనకి బస్సులు దొరకవేమో, వద్దులే అని చిన్న ఆటంకం వస్తే ఏం చేసినావు నువ్వు, ఏం చేసినావు చెప్పండి, మీ గుండె మీద చేసుకుని ఆగిపోతా వచ్చినారు. ఎన్నిసార్లు మీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆటంకాలను చూసి ఆగిపోలా? యవనస్తులైనటువంటి పిల్లలారా, మీ యవన జీవితంలో ఎన్నిసార్లు ఆటంకాలను చూసి బాప్తిజం తీసుకోకుండా మీరు ఆగిపోలేదా? ఆటంకాలను చూసి ఆగిపోయేటటువంటిది నిజమైనటువంటి విశ్వాసము కానే కాదు. నీ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో నీ సొంత వంటి వారిని నిన్ను ఆటంకపరిచుండొచ్చు, లేదా నీ వయస్సు నిన్ను ఆటంకపరిచుండొచ్చు, అవునా కాదా? ఎందుకు ఇప్పుడు బాప్టిజం తీసుకుంటున్నావు అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏమైనా ఆటంకం చేస్తారు. ఇప్పుడు నువ్వు బాప్టిజం తీసుకోవడానికి ఈ వయస్సు నీకు సరైనటువంటి వయస్సు కానే కాదు అని వయస్సును పెట్టి ఆటంకం పరిస్తే ఇప్పుడు నువ్వేమైపోతా ఉన్నావు, ఆగిపోతా ఉన్నావు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరు ఒక మాట చెప్పిన, ఆటంకం వచ్చిందని, ఆటంకపరిచేటటువంటి వారు ఉన్నారని, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆగిపోతున్నావంటే నీవు కలిగి ఉన్నది ఆత్మీయమైనటువంటి నిజమైనటువంటి మంచి విశ్వాసము కానే
కాదు. ఆటంకములన్నిటి నుంచి కూడా ఆటంకపరిచేటటువంటి వారి నుంచి, ప్రోత్సాహపరచినటువంటి వారి నుంచి, నిరుత్సాహపరిచేటటువంటి వారి అందరి నుండి కూడా తొలగి మరొక ప్రయత్నం చేస్తూ వచ్చినాడు దావీదు. తన జీవితంలో దేవుడు తనకు మార్గాలన్నీ కూడా సరళం చేస్తూ వచ్చినాడు. ఆత్మీయ జీవితంలో ఒక మంచి పోరాటం పోరాడుతూ వచ్చినాడు, శత్రువు మీద విజయాన్ని పొందినాడు. అందుకని మంచి విశ్వాసం అంటే రెండవది ఏం రాసుకోవాలో తెలుసా? మంచి విశ్వాసం అంటే ఆటంకాలకి ఆగిపోయేది కాదు. మంచి విశ్వాసము ఆటంకాన్ని ఏం చేయాలా? అధిగమించాలా. యు మస్ట్ హ్యావ్ టు ఓవర్కమ్. ఆటంకాన్ని ఏం చేయాలా? అధిగమించాలా. ప్రియదేవుని బిడ్డ, నువ్వు నిజమైనటువంటి విశ్వాసం అయితే ఆటంకం వస్తే ఆ ఆటంకాన్ని తొక్కిపెట్టి పైకి లెగుస్తావు నువ్వు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో మంచి విశ్వాసం నీకు లేకపోతే ఆటంకమే నిన్నేం చేస్తుందో తెలుసా? నిన్ను తొక్కేస్తుంది. అందుకని ఆత్మీయమైనటువంటి జీవితంలో అనేక సందర్భాల్లో శత్రువు మన మీదకి తీసుకొస్తున్నటువంటి ఈ పోరాటాల్లో, ఈ శోధనలో శత్రువు చేతిలో గోధుమలు జల్లించబడినట్లుగా జల్లించబడుతూ నలిపివేయబడడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, శత్రువు నిన్ను తొక్కేయడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, నీలో ఆటంకాన్ని అధిగమించేటటువంటి మంచి విశ్వాసం లేకపోవడమే. చూసావా, ఇజ్రాయెల్ ప్రజలకి దావీదుకు ఉన్నటువంటి విశ్వాసంలో ఏంటి తేడా అంటే, వాళ్ళు ఆటంకాన్ని చూసి వాళ్ళు ఆగిపోతా వచ్చారు. కానీ దావీదు అక్కడ మంచి మాట, దావీదు అతని యొద్ద నుండి తొలగి, ఆటంకాల నుండి తొలగి మరొక ప్రయత్నం చేయడమే ఆటంకాన్ని అధిగమించేటటువంటి విశ్వాసం. ఇది రెండు. మంచి విశ్వాసం కలిగి తిమోతి, నువ్వు మంచి విశ్వాసం కలిగి నువ్వు మంచి పోరాటం పోరాడాలి అన్నాడు. మొదటిది ఏ విశ్వాసము? క్రియలతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. మంచి విశ్వాసము అంటే క్రియలతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. వాళ్ళ విశ్వాసంలో క్రియ లేదు కాబట్టే వాళ్ళు మౌనంగా ఉన్నారు. దావీదు విశ్వాసం మంచి విశ్వాసము, క్రియారూపకమైనటువంటి విశ్వాసము కాబట్టే దావీదు చెవిన వెంటనే, మాట పడిన వెంటనే రియాక్ట్ అవుతూ వచ్చినాడు. శత్రువు మీద పోరాడతాను నేను అని సవాలు విసురుతూ వచ్చినాడు. ఇట్లాంటి క్రియారూపకమైనటువంటి విశ్వాసం ఉండాలి తప్ప మన జీవితాల్లో మృత విశ్వాసం అనేది ఉండనే ఉండకూడదు. రెండవది ఎటువంటి విశ్వాసము? ఆటంకాలను చూసి ఆగిపోయేటట్లు ఉండకూడదు. కానీ మన విశ్వాసము ఎట్లా ఉండాలా? ఆటంకాలని అధిగమించేటటువంటిదే మంచి విశ్వాసం. ఓవర్కమ్ చేయాలి ఆటంకాన్ని. ఇదిగో వీరి జీవితాలే దానికి నిదర్శనం కదా. ఇప్పుడు వారు రోజు సాక్ష్యం చెప్తా ఉన్నారు కదా, ఏమని? నేను పుట్టినప్పుడు వీడు ఎందుకు పనికిరాడు, వీడు బ్రతికిన నాళ్ళు వీడు వెనకమాలో ఒక ఎస్కార్ట్ ఉండాలి, వీడిని ప్రతి చోటకి మనం తీసుకుని పోవాలి, అన్నీ ఎవడు చేస్తాడు పనులు మానుకుని, ఎందుకు చిన్నప్పుడే ఏం చేద్దాం, చిన్నప్పుడే ఏదో ఒక వడ్డిగం చేసి చంపేద్దాం అనుకున్నారు. వాళ్ళు కూడా పాపం, వాళ్ళ జీవితాల్లో కూడా ఎదుగుతున్నంతసేపు కూడా అన్ని ఆటంకాలే పాపం. కానీ ఆ ఆటంకాలను చూసి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉంటే ఈరోజు నీ నలుగురు వ్యక్తుల్ని మనం ఇక్కడ చూసుండేవాళ్ళం కానే కాదు. కానీ వాళ్ళ ఆటంకాలను ఏం చేస్తూ వచ్చినారు? ఈ రోజు వరకు కూడా వారి జీవితాల్లో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆటంకాలను చూసి వారి విశ్వాస జీవితంలో ఆగిపోలేదు. వాళ్ళు ప్రభువును బట్టి ప్రతి ఆటంకాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు అధిగమిస్తూ వచ్చినారు. కాబట్టే ఈ రోజున ఇంత గొప్ప పాత్రలుగా దేవుడు వారిని వాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, నీ నా జీవితంలో ఆటంకాన్ని అధిగమించేటటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావో లేదో ఈ రాత్రికాల సమయంలో నీ గుండె మీద చేసుకుని పరీక్షించుకో. అలా ఆటంకాన్ని అధిగమించేటటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మీయమైనటువంటి ఈ పోరాటంలో మంచి పోరాటం నువ్వు పోరాడగలుగుతావు. అప్పుడు మాత్రమే ఈ పోరాటంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. అలా లేకపోతే కష్టమే. రెండు, మూడవ సంగతి చూద్దాం. 17:32, ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఇప్పుడు ఈ 40 రోజుల నుంచి ఇజ్రాయెల్ ప్రజల అందరి యొక్క మనస్సు ఏమైపోయింది చెప్పండి? కృంగిపోయింది. అంత మాత్రమే కాదు, 24వ వచనంలో ఏమని, ఇజ్రాయేలీలందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి ఏం చేస్తూ ఉన్నారట. వాళ్ళ జీవితంలోనికి ఏమొచ్చింది? ఇజ్రాయెల్ జీవితంలోనికి భయం వచ్చింది. రెండవది,
పారిపోతా ఉన్నారు. మూడవది మనస్సులో ఏమైపోయినారు వాళ్ళు, కృంగిపోయారట. ఇది విశ్వాసుల యొక్క కథ ఇక్కడ. కానీ పేరుకు మాత్రం ఎవరు వీళ్ళు? విశ్వాసులే. కానీ శత్రువుని చూడంగానే ఏమొచ్చింది వీళ్ళకి? భయం వచ్చింది. శత్రువుని చూసి పారిపోతా ఉన్నారు, శత్రువుని చూసి మనసులో ఏమైపోతా ఉన్నారు? కృంగిపోతా ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా శత్రువుని చూసి భయపడుతున్నావంటే, శత్రువుని చూసి పారిపోతున్నావంటే, శత్రువుని చూసి నీ మనసులో కూడా నువ్వు కృంగిపోతున్నావు అంటే నీలో ఉన్నది నిజమైనటువంటి మంచి విశ్వాసము కానే కాదు. కానీ దావీదేమన్నాడు? వీళ్ళేమో భయపడిపోతుంటే పారిపోతా ఉంటే కృంగిపోతా ఉంటే, ఇప్పుడు దావీదు వచ్చాడు యుద్ధరంగంలోనికి. దావీదు వచ్చి దావీదేమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీనుని బట్టి మీలో ఎవ్వరి మనస్సు కూడా ఏం చేయవసరం లేదు, కృంగాల్సినటువంటి అవసరం లేనే లేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు వాళ్ళని? అది విశ్వాసం. అంటే మంచి విశ్వాసానికి ఉండేటటువంటి మూడవ లక్షణం ఏంటో తెలుసా? తనను తాను ధైర్యపరుచుకుంటాడు. అట్లాగే ధైర్యం చెడినటువంటి బలహీనులని, కృంగిపోయినటువంటి వారిని కూడా ఏం చేస్తుంది? ధైర్యపరిచేదే మంచి విశ్వాసం. అంటే ప్రియదేవుని బిడ్డ, ఉందా ఇటువంటి విశ్వాసం నీ జీవితంలో? విశ్వాసి అంటే కృంగిపోయేటటువంటి వాడు కాదు, కానీ విశ్వాసి అంటే ధైర్యం కలిగి ముందుకు వెళ్ళేటటువంటి వాడు. విశ్వాసి అంటే పారిపోయేటటువంటి వాడు కాదు, కానీ విశ్వాసి అంటే పోరాడేటటువంటి వాడే. ప్రియదేవుని బిడ్డ, నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో విశ్వాసంతో నీవు దేవుని పక్షంగా నిలబడితే నీ పక్షంగా దేవుడు నిలబడతాడు అన్నటువంటి ధైర్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉండి, నీతో ఉన్నటువంటి అనేక మంది బలహీనులు అయిపోతా ఉన్నారే, ధైర్యం చెడిపోతా ఉన్నారే, మనసు కృంగిపోతా ఉన్నారే, అట్టి వారిని ఎప్పుడైతే ధైర్యపరిచేటటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటావో అదే నిజమైనటువంటి విశ్వాసం. అంటే విశ్వాసి అంటే ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారట? వాళ్ళు పోరాడలేక పారిపోతా ఉన్నారు. కానీ అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుని నేనేం చేసినాను అంటే, నేను ఈ పోరాటంలో నేనేం సాధించాను? నేను విజయాన్ని సాధించాను. కాబట్టి ఇప్పుడు నా కొరకు ఏం సిద్ధపరచబడి ఉంది? బహుమానము. నేను విజయం పొందాను కాబట్టి నాకు దేవుడు ఒక నీతి కిరీటము అనేటటువంటి బహుమానం సిద్ధపరిచాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఆ బహుమానం తీసుకోవడానికి వెళ్తా ఉన్నాను, లేదా ఆ షీల్డ్ తీసుకోవడానికి వెళ్తా ఉన్నాను, ఆ మెమెంటో తీసుకోవడానికి వెళ్తా ఉన్నాను, లేదా ఆ గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్తా ఉన్నాను. విశ్వాసి అంటే పోరాడేవాడు, విశ్వాసి అంటే పారిపోయేవాడు కాదు. ప్రియదేవుని బిడ్డ, ఈ నా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో చాలా సందర్భాల్లో మనకు వస్తున్నటువంటి పరిస్థితులను చూసి మనం భయపడిపోతా ఉన్నామంటే, మనకు వస్తున్నటువంటి సమస్యలను చూసి మనం పారిపోతా ఉన్నామంటే, మనకు వస్తున్నటువంటి కష్టాలను చూసి, మనకు వస్తున్నటువంటి నిందలను చూసి, మనకు వస్తున్నటువంటి అవమానాలను చూసి, మనకు వస్తున్నటువంటి అనారోగ్యాలను చూసి, మనకు వస్తున్నటువంటి అస్వస్థతలను చూసి, మనకున్నటువంటి ఈ బాధలన్నింటినీ చూసి నువ్వు కూడా నీ అంతరంగంలో కృంగిపోతా ఉన్నావు అంటే నీలో నిజమైనటువంటి విశ్వాసం లేదు, అసలు నువ్వు విశ్వాసివి కానే కాదు. కానీ పౌలేమన్నాడు? మంచి పోరాటము పోరాడాలి అంటే తిమోతి, నువ్వు మంచి విశ్వాసం కలిగి ఉండాలా. ఉందా మంచి విశ్వాసము? చూసావా దాంట్లో ఎంత ఆత్మీయమైనటువంటి భావాలు దాగి ఉన్నాయో. వీళ్ళు విశ్వాసులే, దావీదు విశ్వాసే. మరి వీళ్ళ విశ్వాసానికి దావీదు విశ్వాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే, వీళ్ళది ఉత్తుత్తి విశ్వాసమే, లేదా అల్ప విశ్వాసమే, లేదా మృతమైనటువంటి విశ్వాసమే, లేదా దయ్యాలు కలిగి ఉన్నటువంటి విశ్వాసమే, లేదా అవిశ్వాసమేనేమో వాళ్ళలో ఉన్నటువంటిది.